మాయ తాగుపోతాడు ఈ పందం కొంటే అంట కట్టింది. ఆయమన్న తిండి తిన్నది లేదు, ఆయమన్న బట్ట కట్టింది లేదు, పెళ్ళైన కాంచెం గదే తోడు బియ్యం గదే తోడు కారం. రే బంటిగా ఇగో 5 రూపాయల పాలు పట్టుకరా, 5 రూపాయలు పట్టుకరా వెళ్ళి, 5 రూపాయలు పాలు పట్టుకరా అన్న. ఎన్ని మంది అవుతారు 5 రూపాయలు చాయ్? ఇగో అమ్మ 5 రూపాయలే పాలు. అమ్మా 10 మందికి చెప్పాడు చాయ్ పెట్టాం. మమ్మీ డాడీ ఆ మంచం కింద పరపక్క పండు అన్నాడు చూడు. అరే తెల్లారింది నారప్పుడే డాడీ, ఇప్పుడో తెల్లారింది డాడీ, అదైతోంది. మరి ఏంద్రా ఇంకా ఇప్పుడే తెల్లారినట్టుండదు ఏంద్రా? బయట వాన పడుతుంది డాడీ చూడు. ఈ రోజు అన్న పని పోదాం అనుకున్నారా? వాన పడుతుందారా తెల్లారింది కదా పోతుంది. మంగళే నొందరకు వాన అడ్డమైందా? పని పోవడానికి ఏదో ఒక షాఫ్ ఎప్పుడు తప్ప అల్పులు అదములు తుచ్చులు వీళ్ళు అన్న మాటలు పట్టిస్తుందిరా. అన్న నాకేం పని చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి, పూర్వజన్ వాళ్ళు తపస్సు చేసి ఉండాలి. మంగళే నొల్లకు మాటలు బాగానే వస్తాయి, లేచి ఆ ముఖం కడుపు సాయపోతా పట్టులారా. నా పన్ను తోమే పని మనుషులు ఎక్కడా? పన్ను తోమేటోళ్ళు లేరు కానీ పన్ను రెగ్గొట్టేటోళ్ళు ఉన్నారు. తోలన్నా ఆచార్య దేవా ఏమంటది ఏమంటది? అనులే తీకులే పళ్ళు అవ్వా. ఎంద్రా పాలలో నీళ్ళు పోసిలా, నీళ్ళలో పాలు పోసిలా, ఇంత చిక్క ఉన్నది ఎంద్రా చాయ్? ఎవో తొందర రాగి కూరగాయలు లేపు అంటే మనపైన పాత బిల్లు ఇయ్యండి, కూరగాయలు ఇయ్యనన్నదా? సరే ఆ చెక్కు బుక్కు లేపో, చెక్కు మీద సంతకం పెట్టిద్ద. నీ ముఖానికి అంత కూడా ఉన్నదా? పని లేని మొగోడు ఇంటికాడ మాత్రం ఉండద్దు, బయట బలాల దిగిన మంచి దగ్గర ఇంటికాడ మాత్రం అక్వాయిల్ వదక్క. మమ్మల్ని ఉపాసం ఉంచి నువ్వు బలాల దిగి రాకూడదు. ఇయో కూరగాయలు తెచ్చినా, మంచి పప్పు చారు చేయి. ఇన్ని కూరగాయలు తెచ్చినా? మగనే ఇచ్చి నీకు కాళ్ళు మొక్కినావా పైసలు ఇచ్చినావా? తెమ్మంటారు తెచ్చినా కూడా ఏదో ఒకటి అంటారు వీళ్ళైతే. దేవుడా నువ్వు పని చేసిన రైతునో పైసలు ఇచ్చి తెచ్చినావు అనుకుంటు, నువ్వు పెద్ద వంగలేనో నీ కదా పైసలు ఇచ్చి తెచ్చినావు కాళ్ళు మొక్కి తెచ్చినావు అనుకుంటారు. అరే దుకాణం చేయగల వీడెందుకు వచ్చిండ్రా అన్న? ఏం కూరగాయలు అన్నా? అన్న వంకాయ ఉన్నది, బెండకాయ ఉన్నది, దొండకాయ ఉన్నది, బీరకాయ ఉన్నది, కాకరకాయ ఉన్నది, పైసలు ఇస్తే మాత్రమే ఇస్తా. జీవుల పైసలు లేవు కదా మరి తిడతాడో ఏందో అడిగితే. అన్న 10 రూపాయలు అవుతున్నాయి అన్న, 10 రూపాయలకి ఏ కూరగాయలు వస్తే ఆ కూరగాయలు. అరే 10కి 10 ఆసరా, పాత పైసలు ఇస్తేనే కూరగాయలు ఇస్తా.
అన్నా అట్లా అనక నా నీకు అన్నం పెడతానా. ఇప్పుడు కనుక నువ్వు కూరగాయలు వేయలేదు అనుకో, నా పిల్లలందరూ గోరాది గోరాగా తింటుంది, అవసరమైతే కొడుతుంది కూడా. నువ్వు తన్నులు తింటావా, తిట్లు తింటావా, నాకు అన్న అవసరం లేదు, నాకు పైసలు ఇచ్చి కూరగాయలు తీసుకోబో. ఇవేంటి కదా, ఆ గొంగూర టమాటాలు. సరేనా, పోతారా, పోతారా, అరే పైసలు రా, అరే పైసలు రా, అరే పైసలు రా.